ప్రశ్న చూడండి మీ గ్రామంలో ఏదేని ఒక వృత్తి గొప్పదనాన్ని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి అని ప్రశ్న ఇచ్చినట్లయితే ఈ విధంగా లేఖను రాసినట్లయితే మీరు మంచి మార్కులను పొందగలుగుతారు లేఖ అని ఈ విధంగా పెట్టి ఇక్కడ మనకు కుడివైపున మన ప్రాంతం ఎక్కడి నుంచైతే లేఖ రాస్తున్నామో అక్కడ ఆ ప్రాంతం పేరు రాయాలి రాసి కామ పెట్టాలి ఈ విధంగా నల్గొండ కామ తేదీ తేదీ మనము ఏ రోజైతే లేఖ రాస్తున్నామో ఆ రోజు రాయవచ్చు ఇక్కడ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి తర్వాత చూడండి మిత్రుడికి అన్నారు కాబట్టి మిత్రుడు లేదా మిత్రురాలు ఎవరైనా కావచ్చు ఈ విధంగా రాస్తే సరిపోతుంది ప్రియమిత్రుడు మిత్రుడు రవికు ఇక్కడ కు అనేది కూడా రాయవచ్చు రాయకపోయినా పర్లేదు ప్రియమిత్రుడు రవి నేను క్షేమంగా ఉన్నాను నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను ఈ లేఖలో మా ఊరులోని స్వర్ణకారుల గురించి తెలియజేస్తున్నాను స్వర్ణకారులు అంటే బంగారు ఆభరణాలు తయారు చేసేవారు మెడలో హారాలు చేతికి కడియాలు గాజులు వేళ్లకు ఉంగరాలు ఇలా ఎన్నో ఆభరణాలు ఎంతో చక్కగా తీర్చిదిద్దే స్వర్ణకా స్వర్ణకారుల నైపుణ్యం ఇంత అని చెప్పలేం బంగారాన్ని మూసలో పెట్టి కొలిమిలో ఉంచి కరిగిస్తారు బంగారాన్ని వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలో కానీ రత్నాలను పొదగడంలో కానీ సున్నితమైన పనితనం కనిపిస్తుంది సన్నని వస్తువులను చేసేటప్పుడు వారి కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఆభరణాలు చేసేవారి నేర్పుకు ఓర్పుకు మనం జేజేలు చెప్పాల్సిందే మీ ఊరిలోని వృత్తివారిని గురించి తెలుపుతావని కోరుతున్నాను ఈ విధంగా రాస్తే సరిపోతుంది తర్వాత మనకు కుడివైపున ఇట్లు ఈ విధంగా రాసి నీ ప్రియమిత్రుడు ఎవరు నీవు రాస్తుంటావు కాబట్టి నీ పేరు రాయవలసిందిగా ఇక్కడ నీ పేరు రాయాలి నీ ప్రియమిత్రుడు సాయిరామ్ తర్వాత నీవు మిత్రుడికి రాసావు కాబట్టి ఆ మిత్రుడి యొక్క చిరునామా తప్పకుండా రాయాలి ఇక్కడ ఎడమవైపు మనకు ఎడమవైపున రాయాలి చిరునామా రవికి రాస్తున్నావు కాబట్టి రవి సన్ ఆఫ్ రవి సన్ ఆఫ్ రాజు కామ ఎనిమిదవ తరగతి ఇక్కడ మీరు ఏ తరగతి పిల్లలైతే ఆ తరగతి రాయాలి ఎనిమిది లేదా తొమ్మిదో తరగతి అయితే తొమ్మిది పదవ తరగతి అయితే పదవ తరగతి కామ జగిత్యాల కామా కరీంనగర్ జిల్లా ఈ పిన్కోడ్ తప్పకుండా రాయాలి ఇది పిన్ కోడ్ సరైనది కాదు నేను ఉదాహరణగా రాశాను రాశాను కరీంనగర్ జిల్లా ఫైవ్ జీరో జీరో ఫోర్ వన్ టూ ఈ విధంగా లేఖను రాసినట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయి విద్యార్థులారా మీకు ఇంకొకటి చెప్పాలి ఎప్పుడే కానీ లెటర్ రాసేటప్పుడు మనము ఇక్కడ ఎడమవైపు చూడండి ఒకసారి ఇక్కడ ప్రియమిత్రుడు అని కనిపిస్తుంది కదా దీన్ని స్ట్రేట్గా ఈ పదాలన్నీ చూడండి ఈ పదాలు స్ట్రేట్గా ఉన్నాయి అంటే కొన్ని వెనక్కి కొన్ని ముందుకు ఇలా రాయకూడదు స్ట్రేట్గా రాయాలి ఇది ఒక పద్ధతి తర్వాత కుడివైపున కూడా చూడండి చక్కగా ఇక్కడ కుడివైపున నల్గొండ తేదీ రాశాం కదా అవునా తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్గా ఉండాలి నేను కొంచెం అటు ఇటు చేసినాను ఇలా చేయొద్దు ఇంకా స్ట్రేట్గా రావాలి ఓకేనా ఈ పద్ధతి నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను విద్యార్థులారా ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్